పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఉత్సాహం. కొందరు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మద్దతు తెలుపుతారని ప్రచారం. ప్రజాపాలన గ్రామ వార్డు సభలను కట్టుదిట్టంగా నిర్వహించాలి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. పెద్దపల్లిలో లైస్లాబా పెద్దపల్లి ఎలైట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం, చీఫ్ గెస్ట్ గా హాజరైన డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమల్ల రాజిరెడ్డి. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ లో పడిపోతున్న పత్తి ధరలు, పాత పద్ధతిలో బహిరంగ వేలం ద్వారా పత్తి కొనుగోలు చేయాలంటున్న పత్తి రైతులు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు విశ్వ బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం. ధర్మరంలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం. అప్పన్నపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉచిత పిల్లల వైద్య శిబిరం, పిల్లలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపిన డాక్టర్ రాజు భూక్యా. పెద్దపల్లి పిఎస్ఎస్ పరిధిలోని 13 కేంద్రాల్లో 50 రోజులుగా కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు.